దేశాన్ని రక్షించండి కాపాడండి అంటూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మార్చి 28 29 తేదీల్లో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ కాకినాడ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల సామాన్యుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు। స్వాతంత్రానికి పూర్వం నుంచి భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమానులకు కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేశారని పేర్కొన్నారు। దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు। విశాఖ ఉక్కు పరిశ్రమను దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీకి అమ్మేస్తున్నారని ఇదేనా బీజేపీ వారి స్వదేశీ దేశభక్తి అని ప్రశ్నించారు। ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించండి ప్రజలను కాపాడండి అనే నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు మార్చి 28 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు। కావున కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో కార్మిక కష్టజీవులంతా ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, ఐఎన్టీయూసి నాయకులు తాళ్ళూరి రాజు, ఐఎఫ్టీయు నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఏఐసిసిటియు నాయకులు గొడుగు సత్యనారాయణ, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, సిఐటియు నగర అధ్యక్షులు పల్వెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు। స్కీమ్ వర్కర్లైనటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, యానిమేటర్ లాంటి తదితర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, అప్పటి వరకు వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే డిమాండ్ మీద ఈ సమ్మె జరుగుతూ ఉంది। ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ దేశాన్ని తన కాళ్ళ మీద నిలబెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది। అలా చేయకూడదు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది। ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ప్రభుత్వ భవనాలను కూడా అమ్ముకుని ఇవాళ దివాళా తీసినటువంటి భారత మోడీ ప్రభుత్వం ఇవాళ ఆస్తులను పోగేసే కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది। ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతూ ఉన్నటువంటి సమ్మెలో కార్మికులు, మేధావులు, కష్టజీవులు మొత్తం అందరూ, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు। మొత్తం రైతాంగం కూడా కలిసి ఈ సమ్మెని 28-29 తారీఖులో జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలుగా కోరుతా ఉన్నాం। మోటరైజేషన్ పైప్ లైన్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా కార్మిక చట్టాలని పాత చట్టాలను కొనసాగించాలా, సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో 600 రూపాయల కనీస వేతనం, 200 పని దినాలు కల్పించాలని, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఉపాధి హామీ పథకంలో 2 పూట్ల మస్తర విధానాన్ని రద్దు చేసి కొలతలతో సంబంధం లేకుండా కూలీలకు కనీస వేతనం ఇవ్వాలనే డిమాండ్తో కూడా వ్యవసాయ కూలీలు, అలాగే రైతులు, రైతులకు మద్దతు ధర కల్పించాలని రైతులు, కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు। రేపు 28-29 జరిగే సమ్మెను జయప్రదం చేయాలని మేము డిమాండ్ చేస్తాం। ఈ యొక్క కార్మిక సంఘాల యొక్క మరి వినిపించకుండా మరి కొంతమంది యాజమాన్యం ఈ వేళ మరి లేబర్ చట్టాలను తొంగలో తొక్కి ఈరోజు పరిపాలన కాకిస్తున్నాయి। కాబట్టి ఈవేళ మోడీ ప్రభుత్వంపై మరి ఉక్కుపాదం మోపేలాగా ఈరోజు మరి కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటిసి, ఐఎన్టీసీ, ఐఎఫ్టీయు, ఏఐటిసి అన్నీ కూడా కలిపి ఈరోజు మరి కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో 28-29 తేదీల్లో ఈరోజు మరి ఆ దానికి మద్దతుగా ర్యాలీ చేయడం, సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈ బైక్ ర్యాలీ పెట్టాం। ఇంతేకాకుండా ఆటోలు కూడా పెట్టి విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా ప్రసార జాత నిర్వహించి ఈ 28-29 తేదీలు కూడా దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, విద్యార్థి అన్ని రంగాల వారు కూడా పాల్గొనాలనుకుంటున్నాం। ప్రధానంగా చూస్తూనే ఉన్నారు, రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ పెరగడం, అవుట్ సోర్సింగ్ కంపెనీలు పర్మిట్ చేయలేకపోవడం, అంతే విశాఖ ఉక్కుని అమ్మివేయడం, పోర్టుల్ని అమ్మివేయడం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మివేయడం, ఇలా ఈ దేశాన్ని బడా కార్పొరేట్ వ్యక్తులకు, అంబానీ అదలాంటి వ్యక్తులకి అమ్మేస్తారు కాబట్టి దాన్ని నిరసనగానే ఈరోజు సమ్మె చేస్తున్నాం। ఈ సమ్మెను ఈ దేశంలో ఉన్న, ఈ కాకినాడలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా జయప్రదం చేయాలని, సామాన్యులు బతకలేని విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి। ఒక పక్కన 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత రీసెంట్గానే 3 దఫాలు అప్లై రేట్లు పెంచారు, వంట గ్యాస్ ధరలు చాలా దారుణంగా పెంచారు, అలాగే నిత్యావసర వస్తువులు రోజు రోజుకు నూనె రేట్లు అయితే ఏవైతే అన్నింటికి చాలా దారుణంగా పెరుగుతున్నారు। మా కార్మికులు బతకలేని విధంగా చేస్తూ ఉన్నారు। ఒక పక్క రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు నియంత్రించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నది। అంచేత రేపు 28-29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్పి తరఫున కోరుతున్నారు।